So hi friends, ఈ రోజు ఈ వీడియోలో నన్న కొంచెం పని పార్ట్ 2 అండ్ చూపించబోతున్నాను. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేశారు. సో Lore
Thank you.
Thank you.
ఆధారి గౌరి దేవి రతం నోముతున్నా పరమశివుడు ఏమంటాడమ్మా భామ పార్వతీ దేవి నోములు మనకు అచ్చుబాటు కాదు ఐరాదు భామ అయ్యా నాదను కాదన్న కక్కాసాన తప్పసరి నోములు నోముతున్నా పరవలేదే పార్వతీ దేవి చెప్పంగా వింటలేవి ఎంత చెప్పినా నీ మాట నీవే మాట్లాడుతున్నావు ఆడవాళ్ళటువంటి మనసు మీద తెచ్చుకుంటే ఎంత చెప్పిన ఏమని మాటినారు
పురాతన మునిగిందే గంగంటరగిన కారణాల వాటనే నడుతున్నాము. పులాటి మగవాన్నైనా గాని కరిగి తీసే దారి దేవుడు ఎంత ముండి చేసిన పార్వతమ్మ అటువంటి తన మంకు తనకే అంటున్నది. పర్వలేదే పార్వతి దేవి నీ కర్మని అటువంటి కనుమవించమన్నడైన వచ్చిన వాళ్ళకు వడ్డన చేసిపోయిన తర్వాత అటువంటి పరమశివుడితోటి పార్వతి ఏమంటున్నది. జంగమయ్య సంఘ బాలను చూసిన సంతోషపడ్డా, ఆడేటి బాలను చూసిన ఆనందపడ్డా. నాకు సంతానం కావాలే దేవజంగమా, నాకు అత్య 100 మంది ఆడవిల్లటపడి సవా 100 మంది మగ కొడుకులు కావాలి జంగమా. బామ పార్వతీ దేవి లోక మీద మగవాళ్ళు మన కొడుకులు ఆడవాళ్ళు మన బిడ్డలు ఉన్నారైనా, అదే కాక వర పుత్రుడు మనకున్నారైనా, సమన్నవలమై సమన్నవడి కాశమై తమన్న ఆడపిల్లలను వీరభద్ర స్వామి కుమార స్వామి అటువంటి సమయంలో గణపతి అయినా మీసాల వాడుకోమనల్ల మన వల్ల కొడుకులు ఉన్నారైనా. అయ్యా జంగమయ్య ఎవరున్నా గాని అటువంటి పరాయి పిల్లకు గాజులు పెట్టిసే పైకము చేటు భ్రమల చేటు ఎడ్డోడో గుడ్డోడో నా కడుపున పుట్టాలి నా భ్రమల తెల్లహరాని. ఎవరికల్లా పర్వతీ కడవరి సంతానం ఇస్తున్నా గాని 200 సంతానం ఎట్లా కలుగుతున్నావు అంటే, అయ్యో అటువంటి సమయం లోపల భామా పార్వతీ దేవి 200 సంతానానికి పాలు ఎట్లిస్తావంటే, నాదా జంగమయ్య ఇచ్చేవాడ ఇచ్చినట్టుకుంటే అటువంటి సమయం లోపల లోకం మీద ధాన్యం బట్టే చల్లడ ఎటు విధంగా ఉంటుందా, చల్లడ కురంధ్రాలు ఎటువంటి అసలు పుష్పానికి అటువంటి ధార కుక్కలు ఇద్దరి తుదకు 10 అంట దాదుతున్నా. నాకు 3 తెచ్చి మొదటితోటి 3 తెచ్చి నాకు పూజ కట్టమంటున్నాడు. కప్ప ముట్టని గౌతము సిడలేని పత్తి అటువంటి సమయంలో పలటువంటి ఎప్పుడైతే అటువంటి చెప్పు కప్ప ముట్టని గౌతం కావా అని, పువ్వు ముట్టని పూచ అటువంటి సమయంలో పల సిడలేని ఆకు కావాలి. 3 తెచ్చి పూజ కట్టినట్టుకుంటే నేను మెచ్చుతున్నాను ఎవరికల్లా. బామా పార్వతీ దేవి అగ్రగానం కట్టినటువంటి పార్వతమ్మ ఏమంటున్నది, కోరక మట్టి పదం నీరు కోరిన జంగమా జంగమా, మట్టి పొందిన నీరు కోరిన ఒక బిందె కాకపోతే 7 తెచ్చిన ఎదు మీద వస్తుందా, ఒక పుట్టికే పువ్వు కాకపోతే 7 తెచ్చిన ఎదు మీద వస్తున్నా అని చెప్పి గజాన బుందె పూజ పంద పెట్టుకుని ఆడలేదు పార్వతీ. పార్వతమ్మ ముందుకే జర వచ్చినటువంటి కప్పల చేపలు ఎంగిలి చేసినటువంటి సమయంలో పలు పూలు అటువంటి సిరవట్టించిండిన దేవుడు ఈడది లేక మన పెద్దగా వేడి పోతున్నాడు. పార్వతమ్మ వస్తా ఉంటే పార్వతి కన్నా ముందే అటువంటి పరమశివుడు చేరవచ్చిండు. మామా గంగదేవి మీ అక్క పార్వతి చేరి వస్తుందటువంటి గంటడన్ని నీలి వద్దయిన ఎప్పుడైతే అనవరకల్లా. అయ్యో నాదా జంగమయ్య ఎదుగియో తన్నదైనా
అందుకే అంటారు ఆవ పువ్వు ఒకటైనా అర్ధం ఒకటైనా ఆడవాళ్ళ మర్మం ఆడవాళ్ళకే తెలిస్తే ఎంత ఒక ముగ్గురు కూర్చున్నారంటే ఏదో గుసగత 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 అయ్యో ఇప్పుడు పెట్టుకోలే ముప్పిడేపి గడ్డరే వెళ్తారు దానికి నీళ్ళు ఇచ్చినట్టు ఉంటే ఒక బిందె నీళ్ళు కాకపోతే ఏడు బిందెలు నీళ్ళు ఇచ్చిన ఎర్ర మీద వస్తుందంట ఇచ్చినట్టు ఉంటే సిగ ముక్కు సిగ కోపిస్తున్నా పసుకలాడి పిల్లల కాడికి నీ పసల కాడు పిల్లలతో నీకు పాఠాలు ఆడిపిస్తా రామరాము ముక్కిడి గంగంట పాటలు ఆడిపిస్తనే బామా అయ్యో అత్తయ్యా నేను గొప్పకొని చెప్పినట్టే నీళ్ళు ఏమియా అని చెప్పి ఉష్కెక్కిందటువంటి సమయం లోపల మీరు చేసిన ఊట కింది చేసింది బాట గంగమ్మ తల్లిద్ర పార్వతమ్ము తల్లి వద్ద ఉన్నానమ్మ పార్వతమ్మ ఏమంట ఉన్నది ఏమిరా ఇప్పుడు ఇప్పుడే ఉషికి అటువంటి సమయం లోపల మీదికైతే నూట కిందికైతే తవ్వుతే నీళ్ళన్న వస్తే ఏమని చెమెదోడుతున్నదమ్మా పార్వతమ్మ చెమెదోడుతున్నది పార్వతీదేవి ఎంత తోడినగా అనేటువంటి మట్టే వస్తుంది నీళ్ళు వస్తలేవు తోడి తోడి అటువంటి ఎప్పుడైతే పబ్బది పట్టిందో పబ్బది లోపల పద్మ వృక్షం పుట్టుతుంది లేకున్న పీడ వాసి వృక్షం తీసుకుపోతున్నటువంటి జారాడు బండ లోపల పెడుతున్నా కొడుకులే కొమ్మలే కొడుకులు అనుకుంటా ఆకులే బిడ్డలు అనుకుంటున్నా చేతులున్న వృక్షం ఏమంటున్నది అమ్మా పార్వతీదేవి అటువంటి నేను అంటుకుంటూ వర్షదానిగానైనా ఓడిన జన్మ లోపల అటువంటి వృక్షం పెట్టింది ఇంకా ముందర పలుగురాలు దేవుడల్లా చేస్తాడు దేవజంగామా పలుగురాలు చేతుడు పల్లెలు కాయలు చేతుడు ఎక్కలేడు ఎండ కొట్టి మిత్రుడు జంగామా పలుగురాళ్ళ కాలు వెంట ఉంటే బుగ్గలు వస్తున్నాయి అటువంటి సమయం లోపల పలుగు అటువంటి పల్లెరు గాలి కాలు వెంట కుచ్చుకుపోతున్నాయి రాని బాధలు పెట్టున్నాము ఆ బాధలు భరించలేక పార్వతమ్మ ఈ కొడుకులు ఉట్ట ముందు బిడ్డలు ఉట్ట ముందు ఇన్ని బాధలు వస్తున్నాయి కొడుకులు బిడ్డలు పుట్టిన తర్వాత ఇంకెన్ని బాధలు వస్తున్నాయా కొడుకులవని కడుకులు బాధ్యలవని కొడుకులు బిడ్డలోని బిడ్డలు బాధ్యలవని బిడ్డలైన పిల్లలవని పిల్లని యమనాలు పిల్లలము మళ్ళీ వచ్చబడ్డ పరమశివుడు ఒక మాయ కోనేరు చేసి నా కోనేరు కట్టబడి మూడు రావడం అత్యాధంగి వృక్షం చేసిందయినా మూడు వర్ణాల పూలు పెట్టినటువంటి విష్ణువర్ణం బ్రహ్మవర్ణం అన్నటువంటి సమయం వల్ల శివుని వర్ణం పెట్టిండు పన్నెండు సిరిసిల పలిగే నాగన్నటువంటి చెట్టు మీద కావలి పెట్టిండయినా మాయా
గుడ్డి జంగం అవుతారు మెత్తుకుని నీల మీద కూర్చొని జపమల్లా జయ్యావటే జంగమయ్యో ఓం నమ శివాని జపి జపలు జంగమా పార్వతి దేవి పూలు చూసి నీళ్ళ చూసి అటువంటి మల్ల పిల్లల మీద ప్రేమ పడుతుందని ఓయమ్మ దేవుడ పోతాడు ఈ దారి రాకపోతే ఈ దారి వచ్చినందుకు నీళ్ళు తీసుకుపోతుంది ఆ వృక్షం గీదికి ఎక్కినటువంటి శంకుని వరణం పువ్వు తెంపుకుందని పువ్వు తెంపుకొని ముక్కు కాడు పెట్టి వాసం చూస్తుందని ఇలనాడుకు అలనాడుకు అటువంటి ఆడవాళ్లకు పువ్వులు అంటే ఎంతో ప్రేమితో ఉంటది ప్రేమ ఉంటుంది వాసన చూసే వరకల్లా పువ్వు ఎంగిలైపోతుందని అమ్మ దేవుడో ఎంగిలైపోయింది పువ్వు తీసుకపోతే పూజకు పనికిరాదని చెప్పి నెత్తిలోపల పెట్టుకున్నది ఇంకో భూమి రాష్ట్రమేతబడే బుసపతి నాగన్న బుసల కొట్టే వరకు కింద పడ్డది పార్వతమ్మ నీడవతుంది పరమశివుని నిలబడుతుందని ఓ పార్వతీదేవి అటువంటి సమయం లోపల నీ నీడ వచ్చి నా మీద పడ్డ నా పట్టబడి తపస్సు భిన్నమయ్యిందయ్య గడ్డలెక్కి మోరు మారు దెబ్బలు పార్వతమ్మను దెబ్బలు కొడుతున్న దేవుడే అప్పుడు పార్వతీదేవి ఏమంటున్నది నాయనా నువ్వు ఎవరో కన్నా ఎందుకు కొడుతున్నావు అంటే నేను నీళ్ళ మీద కూర్చొని జపము చేస్తామంటే నీ నీడ వచ్చి నా మీద పడ్డ నా జపము బిందమయ్యింది నేను ఎవరినో తెలుసా నీ కానీ దానికి దాత పరమశివుని భార్య పార్వతీదేవి నేనన్న వరకల్లా పార్వతీదేవి అంటే దెబ్బలు కొట్టకుంటూ ఊకుంటుందని చెప్పి ఇంక రెండు దెబ్బలు ఎక్కువ కొడతా ఉన్నాడు పార్వతన వరకల్లా ఇంక రెండు దెబ్బలు ఎక్కువ కొడుతుంది శంకర పార్వతికి ఏమి బాధ కలిగింది లోకం మీద అటువంటి శివలోకం లోపల అటువంటి చల్లని కూర్చుని పార్వతికి అడవి లేపలే పనుంది అడగవరకల్లా నేను కేదారి గౌరీ నాకు పిల్లలు కావాలని చెప్పి సంతానం గురించి కోరితే నేను ఉంటని పుష్పము కాసేది కప్ప ఉంటని గౌతమ్ నిర్మాణైనా లేని పత్రి మూడు ముద్దముతోటి మూడు వస్తువులు తెచ్చి పూజ కట్టమన్నాడు అందుకంట నేను అడి లోపల చేరవచ్చిన చెప్పవరకల్లా అమ్మా పార్వతీదేవి నేను నమ్ముతున్నా గాని అతికే 100 మంది ఆడవాళ్ళు 125 మంది మగ కొడుకులు అనగారు 75 మంది ఆడవాళ్ళు 120 మంది మగ కొడుకులు 200 సంతానం అడిగినవు సంతానం అడిగితే ఒకరిని ఎక్కువనన్న అడగాలి ఒకరిని తక్కువనన్న అడగాలి మనము కోడిని పొదిగేసిన కానీ ఒకటి ఎక్కువనన్న ఒకటి తక్కువనన్న పెడతాము కానీ అటువంటి సమాధానం పెట్టమైన నేను మీ భర్త కటువంటి ఫలాలు ఇచ్చేటటువంటి మాయ జంగమయ్యను నేను నీ భర్త కట్టే పూజ నా కట్టినట్టుకుంటే నీకు ఒక ఫలం ఇస్తున్నా ఈ ఫలమైన తర్వాత 200 సంతానం శంకరుడు ఇచ్చింది నేను ఒకరిచ్చేది 200 ఒక సంతానం అవుతున్నది నేను కోరింది 200 అయితే ఒక సంతానం ఎట్లెట్టు కలిగిందని చెప్పి శంకరుని నిన్ను బాధ పెట్టొచ్చు నీకు సంతానం ఇస్తున్నమ్మా చెప్పి ఎప్పుడైతే 3 వధువులతో తెచ్చి ఎప్పుడైతే ప్రాత పూజ చేస్తున్నదైనా జంగమయ్యకు పూజ చేస్తారని చెప్పైనా నీకు నేను పూజ చేస్తా కానీ సంతానం పర్వాలేదని చెప్పేటప్పటి పొల మీద మీదకి వచ్చిండు అది చేతి లోపల ఆకుపుటం పెట్టేటప్పటి ఎప్పుడైతే అంజనం కొడుతున్నాడు అటువంటి మల్లికాన స్వామి గారు వచ్చిన తల్లి గర్భం లోపల పుడతావా మల్లన్నంటే అయ్యా జంగమయ్య కాపు వారి నెల నీలమాదేవి గర్భం లేచిన నేను ఎన్నో బాధలు పడ్డ నన్ను ఒకనాడు కాపాడలేము తల్లి గర్భం లోపల మల్లన్న పుట్టనంటున్నాడు ఇంతమంది దేవతలు ఒకళ్ళన్న పుట్టనంటున్నాను కోటికి 100కి ఒకటే అంచనా పడుతున్న జంగమా
ఒకటే అంజనం కొట్టే వరకు ఈడికి కదా దక్షిణాది తునకొండ పట్టణం లోపల తునకొండ పట్టణం లోపల పెద్దరాజు తమ్ముడు అటువంటి సమరపుల చిలకల పోరు రాజైన మంచి గడియాల చిలకల పోరు రాజు హావుల గోవుల వంద కూర్చున్న సమడం తల్లి వస ఉన్నది చెంచురని అంజనం లోపల సవడమ్మ తీసుకున్నదమ్మ అంజన్ లోపల సవడమ్మ దిగి వెనకల్లా తల్లి గర్భం లోపల కొడుతానంటున్నది అది కొడుతానని వరకల్లా వంటి కాలు తపస పట్టిన జంగమై ఒంటి కాలు తపస పట్టేటువంటి సౌడమ్మను వేడుకుంటాను చెప్పిన అయ్యా సోమ మంగళవారం అమ్మా సోమ మంగళవారం అమ్మా సోమ మంగళవారం అమ్మా నా తల్లి సొంబై దగ్గరకు అమ్మా ఆది మంగళవారం అమ్మో ఆది మంగళవారం అమ్మా ఆది మంగళవారం అమ్మా నా తల్లి అక్షయ దగ్గర అమ్మా వ్యాపారి బ్రహ్మల్ల వింట్లా వ్యాపారి బ్రహ్మల్ల వింట్లా నా తల్లి ఎంత సుఖం చేతవంటి ఎండి సురవ చేత వట్టి నువ్వు ఎల్లి రావే సవడమ్మా కాపుల కరణాల వింట్లా కాపుల కరణాల వింట్లా కాపుల కరణాల వింట్లా నా తల్లి కలిగి సురవ చేత వట్టి కలిగి చూడవ చేత వట్టి నువ్వు కదిలి రావే సవడమ్మా అయ్యా దుప్పగొడ పట్టినావా మా దుప్పగొడ పట్టినావా దుప్పగొడ పట్టినావా నా తల్లి దుంగి రావే సవడమ్మా మూడు మూలల బాయి గంటి బాయికి 12 ఎక్కిరి కలగండి దండిగా నా దామునండి బంతిపూల తోట గంటి అమ్మా బంతిపూల తోట దండి తోటకు 90 బాటల కలగండి దండిగా నా దామునండి అయ్యా పోరు రాజా నా తండ్రి నన్ను వేడుకుంటున్నది.